దేవునికి స్తోత్రం క్రీస్తునందు ప్రేమైన ప్రియ సహోదరి సహోదరులారా ప్రేమైన దేవుని ప్రియ ప్రజలారా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధ నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన ప్రత్యేకమైన వందనాలు ప్రతి బుధవారం ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీతో కలుసుకోవటం మీతో కొద్దిసేపు కొన్ని మాటలు దేవుని యొక్క మాటలు వినటానికి చెప్పుకోవటానికి ప్రభు ఇచ్చిన ఇటు గొప్ప భాగ్యాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను ఈ ఛానల్ ద్వారా మీతో మీ ఇంట్లోకి రావటానికి మీతో కొద్ది కొద్ది కొంత సమయాన్ని కేటాయించడానికి ప్రభు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను కాబట్టి ప్రేమైన ప్రియ సహోదరి సహోదరు గత పోయిన వారాలలో మీకు కొన్ని వర్తమానాలు నేను తెలియజేశాను అయితే ఈరోజు ఒక శ్రేష్టమైన సంగతి మీ ముందుకు మీ మధ్యకు తీసుకుని రావాలని ఇష్టపడతా ఉన్నాను మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము మొదటి పేతురు పత్రిక రెండో అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రభువు దయాళుడని మీరు చూచి ఉన్న ఎడల సమస్త దుష్టత్వమును సమస్త కపటమును వేషధారణ అసూయులను సమస్త దోష దోషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి దేవునికి స్తోత్రం క్రీస్తునందు ప్రేమైన ప్రియ సహోదరి సహోదరులరా పరిశుద్ధుడైన పేతురు గారు అపోస్తుడైన పేతురు గారు తను ఒకప్పుడు పేతురు పరిస్థితి మనకు తెలుసు అంటే దేవుని యొక్క వాక్యం చదివేవాళ్ళు వాక్యం వినేవాళ్ళందరికీ పేతురు ఎలాంటి వాడు పేతురుకున్న స్వభావం ఏంటి పేతురు పిరికివాడు భయస్థుడు ఆ భయస్థుడు ఆ పిరికివాడైన పేతురు యేసు ప్రభును పట్టిన సంద పట్టుకున్న సందర్భంలో నువ్వు యేసు యేసు శిష్యులలో ఒక్కడివి కాదా అని అడిగినప్పుడు నేను కాదు ఆ యేసు ఎవరో నాకు తెలియదు అని మూడుసార్లు బొంకినట్లుగా మనం చూస్తున్నాం ఆడినట్లుగా మనకు తెలుసు వార్త చివరిలో మనకు ఆ విషయం కనబడింది నాలుగు సువార్తలలో అలాగే యేసుప్రభుతో ఉన్నావు కదా అని అడిగినప్పుడు కాదు అని ప్రభు చెప్పినట్లుగా ఎగ్జాక్ట్గా నువ్వు మూడు సార్లు అబద్ధం ఆడితేనే కోడు కూసిదని చెప్పి ప్రభు చెప్పినట్లుగా పేతులు ఎగ్జాక్ట్గా అలాంటి అలాగే అబద్ధాలు ఆడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే అలాంటి పేతురు రోజున సంఘాన్ని కాస్తూ సంఘాన్ని బలపరుస్తూ సంఘాన్ని ఎలాగైనా సరే దేవుని రాజ్యవ్యాప్తి కోసం తన వంతు తను చక్కగా పరిచయం చేస్తూ క్రీస్తు అనే బండ మీద పేతురు సంఘాన్ని కట్టి సంఘాన్ని స్థాపించడానికి దేవుడు ఆయనకి అధికారాన్ని అనుమతినిచ్చాడు అయితే అలాంటి పేతురు ఈ రోజున హెబ్రి అంటే అలాంటి పేతురు రోమా ప్రభుత్వ అధికారుల దగ్గరలో ఉంటా వారి మధ్య సేవ చేస్తూ వారు సంఘాన్ని రకరకాలుగా చిత్రహింసలు పెడుతున్నప్పటికీ కూడా వారిని బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ధైర్యపరుస్తూ దృఢపరుస్తూ ఎంతగానో ముందుకు తీసుకొని వెళుతున్న పేతురు ఇక్కడ మా అంటున్న మాట ఏంటంటే ప్రభు దయాళుడని మీరు రుచూచి ఉన్న ఎడలా అని అన్నాడండి అంటే ప్రభు దయా ఆయన ఎంత దయాళుడో మీరు అనే మాట అన్నాడు అంటే ఈ పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే చాలామంది ఇప్పుడు దాదాపుగా మనుషులు కొన్ని కోట్ల మంది ఉన్నారు అయితే ఆ కోట్ల మందిలో యేసు ప్రభు యొక్క యేసుప్రభు యొక్క గొప్పతనం తెలుసుకున్నవారు కొంతమందే యేసుప్రభు యొక్క వ్యక్తిత్వం తెలిసిన వాళ్ళు ఆయన గొప్ప అద్భుతాలు చేయగలరు దేవాతి దేవుడని రక్షకుడని ఆయన అందరి కోసం లోకానికి వచ్చాడని సర్వమానవాళి పాపాన్ని తీసివేయటానికి లోకానికి ఆయన వచ్చాడని ఎన్నో రకాలుగా ఎన్నో రీతులుగా చాలామంది ప్రకటన చేస్తున్నారు దైవ సేవకులు అయితే కొందరు నమ్ముతున్నారు కొందరు నమ్మట్లేదు కొందరు అంగీకరిస్తున్నారు కొందరు అంగీకరించట్లేదు అయితే ఇక్కడ అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి యేసు ప్రభుని గురించి బలమైన సాక్ష్యం చెప్తూ ఆయన ఆయన గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు ప్రభు దయాళుడని మీరు రుచూచి ఉన్నయ్యలా అంటే ఆయన ఎంత దయాళుడు అని మనం ఆలోచన చేస్తే ఆయన సర్వమానవాళ్ళని క్షమించడానికి సర్వమానవాళ్ళని రక్షించడానికి సర్వమానవాళ్ళని నరకలను తప్పించడం కోసం అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఈ ప్రజలను ఎంత దయగా ప్రేమించాడో ఎంత ప్రేమగా ప్రేమించి ఆ దయను చూపించాడో వేసుప్రభు యొక్క జీవితంలోనే మనం చూడగలం అది పేతురు లేక పేతురు కానీ లోక కానీ మత్తయ్య కానీ మార్కు కానీ వీళ్ళందరూ శిష్యులు ఉన్నారు వీళ్ళందరూ కూడా ఆయనను ఆయనతో కలిసి సహవాసం చేసి ఆయనతో కలిసి ఆయన చేసిన అద్భుతాలను కనులారా చూశారు అలాంటి పేతురు ఇప్పుడు యేసు ప్రభుని బట్టి మంచి స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడలా అంటే ప్రభు యొక్క గొప్పతనం ఏంటో ప్రభు యొక్క వ్యక్తిత్వం ఏంటో ప్రభు ఎంత మంచివాడో ఎంత అద్భుతాలు చేయగలడో అది పేతురు చూశాడు కాబట్టి కనుడార కళ్ళారా చక్కగా బలంగా ధైర్యంగా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అంటే ఆ రుచి మీరు ఎరిగితే ఆ రుచి మీరు చూస్తే ఆ రుచి చూసిన తర్వాత ఆ ఆ వ్యక్తిని మనం పొగడకుండా ఉండలేము ఆ వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వం చెప్పకుండా ఉండలేం ఆ వ్యక్తి చేసే గొప్ప అద్భుత కార్యాలు మనం ఎన్నడూ చెప్పకుండా మనం మౌనంగా ఉండటానికి మన మనసు అంగీకరించదు అలాగనే గారు ఇప్పుడు అంటున్న మాట ఏంటంటే పేతురు గారు చేస్తున్న ఈ శ్రేష్టమైన సందేశంలో ప్రభు దయాళుడని మీరు రుచూచి ఉన్న ఎడల అనే మాటను మాట్లాడుతూ అంటున్నాడు కింద సమస్త దోషము దోష సమస్త దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయలు సమస్తమైన దోషణ మాటలు మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అంటే ఇప్పుడు వాక్యమయ్యున్న యేసు ప్రభువు శరీరధారిగా వచ్చి ఎలా ప్రవర్తించారో ఎలా నడుచుకున్నాడో మనం చూసాం చూసాం ఆల్రెడీ క్రైస్తవులు అంటేనే క్రీస్తుని పోలినవారు క్రీస్తుతో క్రీస్తు అడుగులో అడుగులు అడుగులు వేసేవారు ఇది చాలామంది తెలియకేం చేస్తారంటే ఇది ఒక మతం అంటున్నారు ఇది ఒక మతం పుచ్చుకున్నారా మీరు ఎప్పటి నుంచి అని మాట మాట్లాడుతున్నారు చాలామంది మతం అనే పదాన్ని ఎక్కువగా మాట్లాడినప్పుడు కొన్ని సందర్భాల్లో బాధ కలుగుతూ ఉండేది ఇది మతం కాదు ఒక మంచి మార్గం ఆ మార్గం అంటే యేసు ప్రభు చెప్పాడు యోహాన్స్ వార్త పద్నాలుగోదయం ఆరో వచ్చిన నేనే సత్యమును మార్గమును ఉన్నాను తండ్రి వద్దకు వెళ్ళాలంటే నా ద్వారా తప్ప మరి ఎవరు ఎవరు కూడా ఏ ద్వారం లేదు అనే మాట యేసు ప్రభు చెప్పాడు కాబట్టి ఒక వ్యక్తి తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ తనకున్న చెడ్డ అలవాట్లు విడిచిపెట్టి ఆ పద్ధ పాత పద్ధతులు పాత అలవాట్లు పాత ఆచార ఆచారాలను ఆచ ఆచరించేవాళ్ళుగా ఉండకుండా ఒక నూతనమైనది మన కోసం దేవుడు సిద్ధపరిచాడు ఆ మార్గంలో నడవాలి అనే ఉద్దేశ్యంతో యేసుక్రీస్తు ప్రభారు ఆ తిన్నని మార్గం మన కోసం సిద్ధపరిచి ఆ రుచి అరిగిన వారితో అందుకంటున్నాడు ఆయన మీరు ప్రభు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల మీరు రుచి చూచి ఉన్న ఎడల అంటే ఇప్పుడు సపోజు ఏదైనా హోటల్కి మనం భోజనానికి వెళ్తాం ఏదైనా హోటల్లో భోజనం బాగుంటే అని చెప్తాం చాలా బాగుంది చట్నీ బాగుంది కర్రీ బాగుందని చెప్తాం అలాగనే బిర్యానీ బాగుంది అక్కడ ఆ హోటల్ చాలా నీట్గా చాలా చక్కగా చాలా రుచిగా ఉండిదని చెప్పి చెప్తాం అంటే తింటాం కాబట్టి తిన్నాం కాబట్టే మనం ఆ రుచిని చెప్పగలం ఎందుకంటే ఆస్వాదించాం కాబట్టి అలాగనే మీరు అనే పదాన్ని ఇక్కడ పేతురు గారు మాట్లాడుతూ మీరు రుచిచూచి ఉన్న ఎడల అంటే ఎవరైనా యేసు క్రీస్తు ప్రభు యొక్క వ్యక్తిత్వం తెలిసిన తర్వాత ఆయన ఎలాంటి ప్రేమ చూపించగలడో ఆయన దయ ఎంతదో ఆయన కనికరం ఎంతదో ఆయన కృప ఎంతదో ఒక్కసారి మనం రుచి చూచిన తర్వాత మనం ఆ ప్రభువుని గురించి ఆ గొప్పతనాన్ని గురించి చెప్పకుండా ఉండలేం చెప్పకుండా ఉండలేం మౌనంగా ఉండలేం అందుకనే మీరు చూచి ఉన్న ఎడల అంటే ఆ టేస్టు లోకానికి సమాజానికి సంఘానికి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆ రుచి సర్వలోకానికి అందించాలి మనం ఆ రుచి సర్వలోక ప్రపంచ ప్రజలందరికీ మనం ప్రకటించాలి మనం అది ఆ బాధ్యత నమ్మిన వారికి బాప్తీసం పొందిన వారికి సంఘాల్లో చేరిన వారికి ప్రతి ఒక్కరికి ఈ బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు కాబట్టి ప్రేమైన ప్రియ సోదరి సోదరులారా ఆ రుచి ఎరిగిన తర్వాత ఆ రుచిని చెప్పకుండా మనం ఉండలేము కాబట్టి ఆ రుచిని ఖచ్చితంగా ప్రకటించాలి ప్రచురణ చేయాలి ఆ రుచిని గురించే ఇక్కడ మనకి సాక్ష్యం ఇస్తా ఉన్నాడు అంటే ప్రభు దయాళుడని మీరు అనే మాట అన్నాడండి నేను లేక నువ్వు మనం అందరం కూడా రుచి చూచాం కాబట్టి ఆ ప్రభువుని గురించి చెప్పకుండా ఉండలేము ఆ ప్రభువుని ప్రకటించకుండా మనం మౌనంగా ఉండలేము అందుకని ఆ మాట అన్నాడు ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల అనే మాట అంటున్నాడు కాబట్టి ఆ దయను మనం లోకానికి చెప్పాలి ఆ రుచిని మనం లోకానికి చెప్పాలి ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తన నా వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వారికి మీరు బాప్తిష్మించి వారిని నా శిష్యులుగా చేయమన్నాడు అయితే నమ్మిన మనం మనం శిష్యులుగా తయారవుతూ అనేకలను శిష్యులుగా తయారు చేయవలసిన బాధ్యత దేవుడు మనకు ఆ బాధ్యత ఇందులో ఒక మాది పెద్ద కులం మాది చిన్న కులం అని అనుకుంటారేమో ఇక్కడ ఎవ్వరికి లేదండి ఎందుకంటే వ్యవహాన స్వార్తలు ఒక మాట అన్నారు తనను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ దేవుని కుమారులు అవటానికి దేవుని పిల్లలయ్యే అధికారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి మొదటి అధ్యాయం మనం చూస్తే వ్యవహాన స్వార్థలో మనకు ఆ మాట ఉంది ఎందరూ తనను ఎందరు అంగీకరిస్తారో ఎవరైనా సరే ఇందులో టీచర్స్ ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇందులో పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు గొప్ప గొప్ప ధనవంతులు ఉన్నారు చాలామంది దేశాన్ని వెళ్ళే వాళ్ళు ఉన్నారు రకరకాలైన మనుషులు ఉన్నారు వీళ్ళందరికీ ఒక గొప్ప భాగ్యాన్ని ప్రభువిస్తాడు ఏంటంటే ఆ రుచిని తెలుసుకున్న తర్వాత ఆ రుచిని మనం ప్రచురణ చేయాలి ప్రకటించాలి అనేది ఆ ఉద్దేశం కాబట్టి తెలుసుకున్న తర్వాత దాని గురించి మనం ప్రకటించకుండా ఉండకూడదు ఉంటే ఒకవేళ మనం దైవ దో దైవ దోషణ చేసిన వాళ్ళం అవుతాం దేవునికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి దేవునికి ద్రోహం చేసే వ్యక్తులంగా మనం ఉండకుండా యేసు ప్రభు వారు ఏదైతే చెప్పాడో దాన్ని సర్వలోక ప్రపంచానికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉంది అందుకనే తనను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ దేవుని కుమారులు అవడానికి అధికారం అనుగ్రహించబడిన అని ఉంది అంటే అంగీకరించబడిన వారికి మాత్రమే ఆ గొప్ప భాగ్యం గొప్ప వ్యక్తిత్వ గొప్ప ధన్యత కలిగిద్ది అంగీకరించిన వాడికి లేదండి ఎందుకంటే నమ్మి బాప్తిజం పొందే పరలోకం వెళ్తాం నమ్మకపోతే శిక్ష విధించబడదని బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్మిన మనం ఖచ్చితంగా యేసు ప్రభువుని లోకానికి పరిచయం చేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది అయితే ప్రేమైన ప్రియ సోదరి సోదరుడా ఈ కార్యక్రమం చూస్తున్న నీవు ఒకవేళ నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి రక్షణ నాకు నాకైతే తెలియదు కానీ రక్షణ పొందిన తర్వాత ఒక్కసారి యేసు ప్రభువుని రుచిను చూచిన తర్వాత ఆ రుచిని ఒకవేళ చెప్పకుండా నువ్వు మౌనంగా కానీ ఉంటే నువ్వు దేవునికి దేవుని సంఘానికి ద్రోహం చేసిన వ్యక్తిగా నువ్వు ఉంటావు ఎందుకంటే ఖచ్చితంగా యేసు క్రీస్తుని లోకానికి పరిచయం చేయవలసిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే మనం శాపం నుండి విడిపించబడ్డాం పాపం నుండి తప్పించబడ్డాం లోకాశ నుంచి విడిపించబడ్డాం కాబట్టి ఇప్పుడు దేవుని వ్యక్తిత్వం దేవుని గొప్పతనం మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఎందుకంటే సువార్త ప్రకటించవలసిన భారం నా మీద మోపబడి ఉన్నదని పౌలు గారు అంటాడు కాబట్టి ఆ సువార్త ప్రకటించాల్సిన భారం మన మీద ఉంది ప్రభు యొక్క రుచిని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ప్రభు యొక్క వ్యక్తిత్వాన్ని లోకానికి సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఎందుకంటే ఆయన స్వస్థపరచగలవాడు రక్షించగలవాడు ఏమంటే ప్రతి ప్రతి మనిషికి మేలు చేయగలవాడు కాబట్టి ఆ వ్యక్తిని లేక ఆ దేవుణ్ణి మనం పరిచయం చేయకుండా ఉండలేము కాబట్టి ప్రేమైన ప్రియ సోదరి సోదరులారా ఒక్కసారి ఆలోచించి అర్థం చేసుకొని మనం ఖచ్చితంగా దేవుని గొప్పతనాన్ని చవటానికి ఎప్పుడైతే అడుగులు ముందుకు వేస్తామో అప్పుడు నిన్ను నన్ను దేవుడు ప్రత్యేకంగా దీవించడానికి ఆయన ఇష్టపడతాడు మన గురించి ప్రత్యేకంగా ఒక తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు అనేక రకాలుగా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడే పూనుకొని ముందుకు వస్తాడు కాబట్టి ప్రియమైన ప్రియ సోదరి సోదరులారా ప్రభు దయాలుడని మీరు రుచూచి ఉన్న ఎడల అనే మాట అంటున్నాడు అంటే ఏమి మాకు ఏం చేయాలి మనో ఆ దయను చెప్పేటప్పుడు మనలో కొన్ని ఉన్నాయి మన లోపాలను సర్దిద్దుకోమని మన బలహీనతలను సర్దిద్దుకోమని మన పొరపాటును సర్దిద్దుకోమని ఇక్కడ మనకి తెలియజేస్తా ఉన్నాడు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి ఒకసారి మాట సమస్త దూషణమైన సమస్తమైన కపట కపటమును వేషధారణ అసూయ సమస్తమైన దోషణ మాటలు మాని మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలినవారై పోలినవారై నిర్మలమైన వాక్యమున పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఎప్పుడైతే నువ్వు మార్చుకొని ఎప్పుడైతే నువ్వు సర్దిద్దుకొని ఎప్పుడైతే నువ్వు దేవునికి దగ్గరగా ఉంటూ నేను దేవుణ్ణి ఎరిగాను దేవుణ్ణి నమ్మాను దేవుని రక్తంలో నేను కడగబడ్డాను ప్రమేణేశు క్రీస్తు వారు తన రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచాడు కాబట్టి నేను ఇలా దూషణమైన మాటలు మానాలి లేక నేను కపటాన్ని విడిచిపెట్టాలి లేక నేను వేష అసూయ అసూయను విడిచిపెట్టాలి అంటే ఇలాంటి లక్షణాలు మనలో ఉంటే సైను ప్రకటించిన మంచి ఫలితాలు మన జీవితంలోకి రావండి ఇది చాలామంది తెలియకేం చేస్తానంటే సువార్త చెప్పడానికి వెళుతున్నారు కానీ కొంతమంది అలగటం పోవటల్లా కొంతమంది ఫీల్ అవటం పోటల్లా కొంతమంది నొచ్చుకునేలాగా ప్రవర్తించడం పోవటల్లా ఎందుకంటే ఒకవేళ ఆ వాక్యం వినే మనలోనే సరైన వాక్యం ప్రకటించే సేవకులైన మనం లేకపోతే సంఘంలో పరిచయం చేసే మనమే సరిగా నడవకపోతే మరి కొంతమంది కొత్తగా మందిరాలకు వచ్చే వాళ్ళకి తెలియదు యేసు ప్రభు గొప్పతనం యేసు ప్రభు గొప్పతనం తెలియదు వాళ్ళు అడుగులు వేస్తూ ఉన్నారు కాబట్టి చిన్న చిన్నగా అడుగులు వేస్తున్నారు వారిని మనం బలపరచాలి వారిని మనం ప్రోత్సహించాలి వారిని మనం ఖచ్చితంగా దేవుని గొప్పతనాన్ని గురించి వాళ్ళకి చెప్పాలి అది మనం క్రియల్లో చూపించాలి అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఓ యేసుప్రభుని నమ్ముకుంటే ఇంత సహనం ఇంత ప్రేమ ఇంత దీనత్వం ఇంత తగ్గించుకొని ఇలా బ్రతికితే అప్పుడు వాళ్ళు ఎదుగుతున్న కొలది అభివృద్ధి చెందుతున్న కొలది సమాజంలో మంచి సాక్షి వారిని బట్టి పలుకుతా ఉంటే నేను కూడా అలా ఉండాలి నేను కూడా అలా మారాలి నేను కూడా అలా ప్రవర్తించాలి అలా నేర్చుకోవాలని బ్రతకటం నేర్చుకుంటారు మాట్లాడటం నేర్చుకుంటారు ఆ వేషధారణ మాటలు మార్చుకుంటారు కపటాన్ని విడిచిపెడతారు అంటే ఇక్కడ జరిగే ప్రతి విషయాన్ని ఇక్కడ అంటున్నాడు కదా ఏమంటే సమస్తమైన దోష దోషణ దోషణమైన దోషణమును సమస్త కపటమును వేషధారణ అసూయలను సమస్త దూషణ మాటలను మాని అంటే దూషించే మాటలు మానాలి వేషధారణ మాటలు మానాలి అసూయ కలిగించే విషయాలు కూడా మనం మార్చుకోవాలంటే అసూయ పడకూడదు జనరల్గా చాలామంది రోజున గొప్ప గొప్ప సేవ చేస్తున్న సేవకులను చూసి కొంతమంది ఏడుస్తూ ఉన్నారు ఎందుకంటే ఒక వ్యక్తిని దేవుడు హెచ్చిస్తే హెచ్చించబడతాడు తప్ప మనుషులను అందరూ హెచ్చించాలనుకుంటే ఏ మనుషుడు హెచ్చించబడలేడండి ఏ మనుషుడు అభివృద్ధి గొప్పగా కాలేడండి దేవుడు జోక్యం చేసుకోవాలి దేవుడు జోక్యం చేసుకోవాలంటే దేవునికి అనుకూలమైన ప్రవర్తన ఆ వ్యక్తిలో కనిపించాలి ఏదో ఒక నమ్మకత్వమైన జీవితం తను కలిగి ఉంటేనే దేవుడు ఆ వ్యక్తిని ప్రత్యేకంగా వాడుకోవడానికి ఇష్టపడతాడు ఎందుకంటే ఆయనకు అంతమంది ఉన్నారు ఈయనకి ఎంతమంది ఉన్నారని చెప్పి ఏడ్చేవాళ్ళు కూడా లేకపోలేదు ఎందుకంటే వారి వారిని క్రియలు చొప్పున వారి వారి సామర్థ్యం కొలది వారికి ఆత్మల దేవుడు అప్పగిస్తాడు నువ్వు చేసుకుంటూ వెళ్ళు దేవునికి లోబడుతూ వెళ్ళు ప్రేమించుకుంటూ వెళ్ళు ఇక్కడున్న దోషన మాటలు మాను కపటాన్ని కపటాన్ని మానుకో అలాగే అసూయలు మానుకో వేషధారణ తీసి పక్కన పెట్టు అప్పుడు ఆ మాటలేమి లేనప్పుడు దేవుడు నిన్ను గమనిస్తాడు దేవుడు నిన్ను పరిశోలిస్తాడు నా బిడ్డ అన్ని రకాలుగా నా మాట వింటున్నాడు నా మాటను గౌరవిస్తున్నాడు నా మాటను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను ఈ వ్యక్తిని ఖచ్చితంగా హెచ్చించాలి అనేకలకు కలిగిన వ్యక్తిని నేను చేయాలని దేవుడే జోక్యం చేసుకుంటాడు కాబట్టి ఆ రుచి ఎరిగిన తర్వాత ఆయన ఏం చెప్పాడో అది మనం చేయడానికి ఎప్పుడైతే మనం ఆ ఇష్టపడి దాన్ని ఖచ్చితంగా ఫాలోయింగ్ అవుతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడతాడు ఎందుకంటే వాణివాణి క్రియల చొప్పున జీతం భద్రముగా దాచబడి ఉన్నది అన్నాడండి వాని క్రియలో అంటే నా క్రియ సరిగా ఉందనుకండి నాకు కొన్ని ఆత్మను అప్పగిస్తాడు కొంతమంది మీద నాకు అధికారాన్ని అప్పగిస్తాడు దేవుడు నా క్రియ సరిగా లేదనుకండి నేను జస్ట్ పరిచయం చేయడానికి మాత్రమే పనికి వస్తాను అలాగనే కొంతమంది మీద అధికారం దేవుడు మనకి ఇవ్వాలి అంటే మనం దేవునికి నమ్మకంగా ఉండాలి అంటే ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి ఆయన ఇచ్చే ధనాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేయాలి ఆయన ఇచ్చిన ప్రజలు కూడా సరైన పద్ధతులు నడిపించాలి ఆయన ఇచ్చిన ప్రతీది కూడా మనం జాగ్రత్తగా వాడుకోవాలి జాగ్రత్తగా ఉపయోగించాలి ఒకవేళ ధనం వచ్చినా లేకపోతే ప్రజలు వచ్చినా లేకపోతే దాంట్లో సంఘంలోకి ఏమైనా ఏదైనా సరే వస్తువులు సమకూర్చబడ్డా అతిశయపడకూడదు అహంకరించకూడదు గర్వించకూడదు పక్కన తక్కువ చేసి మాట్లాడకూడదు అట్లా మాట్లాడితే మనల్ని దేవుడు హెచ్చించడం ఎందుకంటే ప్రతి సేవకునిలో నువ్వు చూడాల్సిందంటే కష్టాన్ని గమనించాలండి ప్రతి దైవజనుల్లో కష్టాన్ని గమనించాలి ఇప్పుడు ఒక ప్రోడక్ట్ అమ్ముకునేవాడు ఒక సబ్బు అమ్మేవాడు ఎన్నో రకాల కంపెనీని డెవలప్ చేయడం కోసం హీరోయిన్స్నో లేకపోతే స్టార్స్ని తీసుకొచ్చి ఆ ఒక ప్రోడక్ట్ బాగుండిద్ది వాడండి ఇది వాడితే మీ చర్మం బాగుండిద్ది మీరు సౌందర్యంగా ఉంటాడని చెప్తున్నారు కదా ఇప్పుడు ఒక ఒక సాధారణమైన వ్యక్తి కంపెనీ సోప్ సోపునో షాంపూనో వాడటానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఒక అందమైన స్టార్ని లేకపోతే అందమైన పేరున్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి దాన్ని తెలియజేయడానికి చాలా రకాలుగా చెప్తా ఉన్నారు దాని గురించి ఎడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కోసం అయితే మరి అది అది ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాలు ఉండేదో తెలియదు మరి యేసు క్రీస్తు ప్రభు యొక్క సువార్త భూమి ఉన్నంత వరకు ఆకాశం ఉన్నంత వరకు సువార్త ప్రకటించాల్సిందే మరి అటంటప్పుడు మనం ఎలా చెప్పాలి మనం ఎలా చేయాలి ఒక ప్రోడక్ట్ అమ్ముకునేవాడే అంత జాగ్రత్తగా లక్షలు పెట్టి దానికి యాడ్ ఇస్తూ ఉన్నాడు కదా మరి ఇప్పుడు సేవకులు కూడా మరి అనేక మందిని ప్రభుత్వం నడిపించడం కోసం వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు మన వాళ్ళు చెప్పే పని లేని మాటలు ఏంటంటే ఆయన అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అంటే ఏదో ఒక రకంగా సువార్త చెప్పాలి ఏదో ఒక రకంగా వాళ్ళని దేవుని వైపు నడిపించాలి ఏదో ఒక రకంగా ఖచ్చితంగా వాళ్ళకి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాల్సి ప్రకటించాలి ప్రభువు యొక్క గొప్పతనాన్ని లోకానికి పరిచయం చేయాలని ఉద్దేశంతో వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మీద మనం చెప్పే మా వాళ్ళ మీద మనం వేసే చట్టాలు ఏంటంటే వాళ్ళు అలా వాళ్ళు ఇలా ఆయన అట్లా ఆయన ఎట్లా అంటున్నాడు ఒకటి మాత్రం సత్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రతి మనిషికి ఉందండి వాక్యం చెప్పే నాకైనా నీకైనా వాక్యం తెలియకపోతే తప్పు చేస్తే క్షమిస్తాడేమో తప్ప తెలిసిన తర్వాత దిద్దుబాటు లేకుండా మనం జాగ్రత్త లేకుండా కానీ వెళ్ళామంటే ఓసారి మనం ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎదిగిన సేవకుల వైపు నువ్వు చూడొద్దు ఎదగాల్సిన నువ్వు కూడా వాళ్ళ కష్టాన్ని గమనించి వాళ్ళ ప్రయాసాన్ని గమనించి వాళ్ళ పిలుపుని గమనించి నువ్వు కూడా చక్కగా పనిచేస్తే ఎందుకంటే నిన్న నా రుచి చూడమని పిలిచాడు రుచి చూశావు రుచి చూసిన తర్వాత లోకాశలను లోక కోరికలను చంపుకోలేకుండా దేవుని రుచిని ఒకళ్ళు నువ్వు మరిచిపోతానేమో నువ్వు నమ్మకంగా ఉండలేక జారిపోతున్నవేమో ఒక్కసారి ఆలోచించు ఒకవేళ ఈ వాక్యాన్ని బోధిస్తున్నగా నేను నీతో నీలో ఏమైనా పొరపాటు చాలా చాలామందిలో నేను గమనించినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే అయ్యా నేను ఈ పొరపాట్లో ఉన్నాను అందుకని నేను సరిగా చేయలేకపోతున్నాను ఈ బలహీనత ఉన్నాను సరిగా నేను చేయలేకపోతున్నాను అంటే నేను ఒక మాట మాత్రం చెప్పగలను అండి బలహీనత ఉంది పొరపాటు ఉంది అనుకొని నువ్వు అట్లా నీలో నువ్వు అనుకొని వెనకబడి బాబాకు దేవునికి ప్రార్థన చేయి ప్రభా ఇదిగో నేను సరిగా ముందుకి అడుగులు వేయలేకపోతున్నాను ప్రభా నీ రుచి నాకు అర్థమైంది కానీ ప్రకటించాలని ఆశ ఉంది కానీ ఇదిగో ఈ పొరపాటు నేను తరచుగా బలహీనపడతా ఉన్నాను నన్ను బలపరచాయని దేవుడిని అడుగు బలంగా భారంగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు ఆ రుచిని చవటానికి నిన్ను వాడుకుంటాడు ఒక పాత్రగా ఒక పనిముట్టుగా ఒక ఆయన ఒక బలమైన సాధనంగా నిన్ను వాడుకోవటానికి ఆయన ఏమాత్రం వెనుకాడే దేవుడు కాదే కాదు ప్రియులారా ఎందుకంటే చాలా మందిలో నేను గమనిస్తూ ఉన్నాను చాలామందిలో సహోదరుల్లో సహోదరుల్లో అన్నా నాకు ఈ పొరపాటు ఉందన్న అన్నా నాకు ఈ అలవాటు ఉందన్నా అన్నా నేను ఇలా ఉన్నానన్నా అందుకే నేను చెప్పలేకపోతున్నాను చేయలేకపోతున్నాను అని అంటారు దయచేసి గమనించండి పోనీ అలవాటు నీకు ఎప్పుడుకు బద్దా ఒక గ్యారంటీ నీకు ఏమైనా ఉందా అంటే అది లేదు మనకి ఎప్పుడుకుపోద్దా అలవాటు మార్చుకోగలమని అంటే అది మనకు లేదండి గ్యారంటీ లేదు క్లారిటీ లేదు మరి ఎందుకని సైతాను నిన్ను ఇలా మోసం చేస్తున్నాడు ఆయన రుచిని చెప్పకుండా నువ్వు ఇలా పొరపాటు ఏమని ఏమని చదువుతావు అని చెప్పి నీకు ఒక ప్రశ్నే కానీ ఆ ప్రశ్న మనసులో పెట్టుకొని నిజమే నేను మంచోడిని కాదు మంచిదాన్ని కాదని ఆ మంచోడ్ని కాదు మంచిదాన్ని కాదు అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడయా నన్ను సరిచేయి ప్రభా నన్ను బలపరచు ప్రభా నన్ను నీ ఆత్మ నింపి వాడుకో ప్రభను ప్రార్థన చేస్తే దేవుడిని వాడుకుంటాడు తప్ప నేను ఈ పొరపాటులో ఉన్న నీలో నువ్వు కురింగిపోతా ఆయన దగ్గర రాకుండా పక్క పక్కన తిరిగా అనుకోండి ఇదే అవకాశం అని చెప్పి నిన్ను రకరకాల సమస్యల్లో తీసుకెళ్లి ఇరుకు ఇబ్బందుల్లో పెట్టేస్తా ఉంటాడు దయచేసి గమనించండి ఎందుకంటే సాతానుగాడు ఉద్దేశం ఏంటంటే నిన్ను చెడగొట్టాలి నేను ఎలాగైనా చెడగొట్టిన ఆయన సన్నిధికి రానియకుని నిన్ను ఆటంకపరచాలి ఆ రుచిను చూశావు ఆ రుచిని ప్రకటించం నీ మనసులో ప్రేరేపణ కలుగుతుంది కానీ నీ బలహీనత వాడి జ్ఞాపకం చేస్తున్నాడు సాతాన్నగాడి జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే సమస్త బలహీనతలను జయించే శక్తి ప్రభు మనకివ్వాలి పౌలన్న ఒక మాట అంటాడు నేను ఎప్పుడు బలహీనప్పుడే బలవంతుణ్ణి నన్ను బలపరచు అని నేను సమస్తము చేయగలుగుతున్నాను అనే మాట పౌలు గారు మాట్లాడతాడు ఎందుకంటే నిజమే ఒక సందర్భంలో మనకి భయం రావచ్చు లేకపోతే ఒక సందర్భంలో మనకి అధైర్యం రావచ్చు ఒక సందర్భం మనం చేయలేమని నిరుత్సాహం రావచ్చు లేకపోతే ఇదిగో ఈ పొరపాటున ఉంది కదా ఏం చేస్తామని అనుకోవచ్చు అంటే ఈ భయము ఈ పొరపాటు ఈ అవిశ్వాసం మనలోకి వచ్చి మనల్ని ఎనకడుగులు వేసేలా చేస్తూ ఉంటుంది దయచేసి ఎలా సాతానుగాడు చెప్పే ప్రతి ఆలోచనను పడకుండా నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసము కలిగి నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకోవటానికి ఆయన ఏమాత్రం వెనుకాడే దేవుడు కాదు ఎందుకంటే నీలో ఉన్న బలం ఆయనకు కావాలి నీ బలహీనత కాదు ఆయనకు కావాల్సి నీలో ఉన్న బలం ఆయనకు కావాలి నీళ్ళున్న కమిట్మెంట్ ఆయనకు కావాలి ఆ కమిట్మెంటు నీలోకి వచ్చేంత ఆయన విడిచిపెట్టడు అయితే నువ్వు పక్క పక్కనే తిరిగితే ఆయన నిన్ను పట్టించుకోడు కానీ నిన్ను వచ్చి ప్రభా నేనైతే నీ పాత్రగా వాడబడని ఆశ నాకుందా అని చెప్పి నీ స్థితి ఆయనకు అప్పగిస్తే ఖచ్చితంగా నిన్ను బలపరచడానికి ఎంత మాత్రం ఎనుగు తీసేవాడు కానే కాదు మన ప్రభ నేసుక్రీస్తు వారు అందుకనే పేతురు గారు ఇక్కడ అంటున్నాడు కదా ప్రభువు దయాలుడని మీరు రుచి ఉన్న ఎడల అంటే ఆ రుచి మనం ఎరిగిన తర్వాత ఇతరులకు ఆ ప్రేమను చెప్పకుండా మనం ఉండలేము ఇతరులకు ప్రభును ప్రకటించకుండా మనం ఉండలేం ఇతరులకు సిల్లు అనుగుర్చిన వాక్యం చెప్పకుండా మనం మౌనంగా ఉండలేము ప్రేమైన ప్రియ సోదరి సోదరులరా ఒక్కసారి ఆలోచించాలి ఒకసారి అర్థం చేసుకోవాలని ఓ దేవుని సేవకుడికి ఈ మాటలు తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్ను నన్ను నరకం నుండి తప్పించాలని దేవుని ఉద్దేశం అందుకని ఎంతోమంది సేవకుల ద్వారా ఎంతోమంది విశ్వాసుల ద్వారా ఎన్నో రకాలుగా నీకు ప్రేమ స్వార్థం రక్షణ స్వార్థం ప్రభువు ప్రకటిస్తుంటే నువ్వు విని విన్నట్టుగా పట్టి పట్టినట్టుగా వచ్చి రానట్టుగా ఇదిగో నాకు ఈ పొరపాటు ఉందలే నేను తాగుతున్నాను నేను తిరుగుతున్నాను ఇదిగో నాకు ఈ లోపం ఉందలే అని చెప్పి నువ్వు నీకు నువ్వు అనుకొని పక్కగా పారిపోతా ఉన్నావు సోదరుడా సోదరి దయచేసి నీకు అది నీ జన్మలో అది నీలోంచి అది ఆ పొరపాటు పాదు కానీ రక్షణ పొందిన తర్వాత నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగిస్తే దాన్ని సరిచేసుకోవడానికి అవకాశం కల్పించేది ప్రభు జయించే శక్తినిచ్చేది ప్రభు అందుకనే ప్రభు దయాలుడని మీరు రుచూచి ఉన్న ఎడలా ఇప్పుడు అబద్ధమాడిన పేతురు మూడు సార్లు బొంకిన పేతురు ఇవాళ సంఘాన్ని కట్టి సంఘాన్ని నడిపిస్తూ సంఘానికి ఒక కాపరిగా ఉన్నాడండి పేతురు అంటే బొంకాడు నీకన్నా నాకన్నా భయస్థుడు అమ్మా ఎవరో నాకు తెలియదు ఏసుప్రభ ఎవరో నాకు తెలియదు అని చెప్పిన పేతురు ఇవాళ ఈ మాట మాట్లాడుతాడు ధైర్యంగా అంటే సంఘం చుట్టుపక్కల నుంచి ఎన్ని సమస్యలు వచ్చినా తెలుసా సంఘంలోకి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని స్వార్థ వినొద్దని స్వార్థ చెప్పొద్దని స్వార్థ ప్రకటించొద్దని ఏవారి దగ్గర వెళ్ళొద్దని రకరకాలైన చిత్రహింసలు పెట్టారు వాళ్ళు సంఘం ఎలుపుల నుంచి ఎన్నో సమస్యలు వచ్చినాయి వాటి కూడా కేర్ చేయకుండా వాళ్ళు ప్రభుని ఆరాధిస్తూ ప్రభుని స్థుతిస్తూ ప్రభుని ఘనపరుస్తూ ప్రభువు కోసం అడుగులు ముందుకు వేసుకుంటూ దెబ్బల చైతం లెక్క చేయకుండా ముందుకు అడుగులు పరిగే అడుగులు వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రేమైన ప్రియా సోదరి సోదరులరా చాలా మందిలో నేను చూసే ఆలోచన ఏంటంటే నాకు ఈ లోపం ఉందన్న నాకు ఈ పొరపాటు ఉందన్న అని చెప్పి చాలామంది ఇలా మాట్లాడుతూ ఉంటారు దయచేసి ఆ లోపం ఆ పొరపాటు ఎప్పుడుకి పోదానికి ఎప్పుడైనా ఆలోచించావా అది మన జీవితంలో అది పోయేది కాదండి ఎందుకు తెలుసా అది ఒకే ఒక వ్యక్తి ఎక్కడికి వెళ్తే పోద్ది ఏసు ప్రభువుకి నువ్వు సంపూర్ణంగా లోబడితే యేసు ప్రభుపై నువ్వు సంపూర్ణంగా డిపెండ్ అయితే ఖచ్చితంగా ఆయన నీలో వచ్చి నివాసం చేస్తే ఆయన నీ పైన కూర్చుంటే నీ ప్రతి లోపాన్ని నీ ప్రతి పాపాన్ని నీ ప్రతి బలహీనతను జయించడానికి శక్తినిచ్చేది ప్రభుని యేసుక్రీస్తు యేసు ప్రభు లేకుండా ఏ అలవాటు నువ్వు మార్చుకోలేవు ఏ కోరిక నువ్వు చంపుకోలేవు ఏ పద్ధతిని కూడా నువ్వు సర్దిద్దుకోలేవు ఒక్కసారి ఆలోచించు ఆలోచించి అర్థం చేసుకొని ఎందుకంటే ప్రభువు దయాలుడని మీరు చూచి ఉన్న ఎడల అనే మాట పేతురుగారు చెప్తున్నాడు రుచి చూచిన మనం యేసు ప్రభు అని చెప్పకుండా ఉండలేము చాలామంది అంటారు వీళ్ళు మతం మరీ గాలు చేస్తున్నారు మత మార్పిడి చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటారు తెలియని వాళ్ళు వంద మాటలు మాట్లాడతారు వాళ్ళ గురించి మనం అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట మీరు సర్వలోకానికి వెళ్ళి స్వార్థను ప్రకటించండి తండ్రి కుమార్ పరిశుధాత్మ నామంలో నా నా శిష్యులుగా మీరు చేసి వారికి బాప్తి అని చెప్పి చెప్పాడు ఇది దాదాపుగా సేవకులు చేసుకుంటూ వస్తున్నారు మనం కూడా చేద్దాం మనతో మనం కూడా అడుగులు వేద్దాం మనతో మనం కూడా కొన్ని ఆత్మ సంపాదించి దేవునికి అప్పగిద్దాం ఎందుకంటే ఈ లోకం మనకు శాశ్వతమైంది కాదు ఈ లోకాన్ని మనం ఎప్పుడు విడవాలో మనకు తెలియదు ఇప్పుడు మనం భయంకరమైన ఉపద్ధుల్లో మనం ఉన్నాం భయంకరమైన సమస్యలో మనం ఉన్నాం ఈ సమస్యను చిన్న చిన్నగా దేవుడు తగ్గిస్తూ వస్తున్నాడు ప్రతిరోజు సేవకులు ప్రతిరోజు సేవకులు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు చాలామంది అనుకుంటారు తగ్గిపోయింది చాలా వరకు తగ్గిపోయింది బలహీనపడింది అంటాడు ఎంతోమంది సేవకులు సేవకురాళ్ళు సంఘాలలో కన్నీరు గార్చి అయ్యా మా దేశాన్ని గురించి ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని గోజాడుతున్నారు అంగలారుస్తున్నారు కూడి నీళ్ళు లేకుండా దేవుని ఎదుట కన్నీరు కరిచి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి కొంత మేరకు కొంత తగ్గుమొహం పట్టింది కాబట్టి ప్రేమైన ప్రి సోదరి సోదరులరా యేసు క్రీస్తు ప్రభు నిన్ను నన్ను ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా ఆయన రాజ్య వారసునిగా చేయాలని ఇష్టపడుతున్నాడు నేనైతే ఆయన బిడ్డగా స్వీకరించబడ్డాను ఆయన పని చేస్తున్నాను మరి నువ్వు ఈ కార్యక్రమం చూస్తున్నా నిన్ను కూడా రమ్మని ప్రభు ఆహ్వానిస్తున్నాడు నువ్వు కూడా వచ్చి ఆయన పనిలో ఒక పాళిభాగస్తుడిగా ఉండు లేదా ఆయన సంఘంలో ఒక పాత్రగా ఉండు లేక ఆయన ఏ పనికి అప్పగించింది ఆ పనిని నమ్మకం చేస్తా చేస్తా ఉన్నప్పుడు నిన్న ఆయన ఒక పాత్రగా ఒక పనిముట్టుగా వాడుకోవటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు వస్తావా వచ్చి నీ ప్రభువుకి హృదయంలో చోటిస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను అనేకలకు ఆశ్వాదకరంగా దేవుడు నిన్ను వాడుకోవటానికి సంసిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రేమతో వస్తావని ఎదురుచూస్తా ఉన్నావు ఎందుకంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళు యేసు ప్రభుని సొంత రక్షకుడికి మాత్రం అంగీకరించు ఏ సంఘంలో అయినా ఉండు యేసు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుడికి అంగీకరించి దేవునికి నమ్మకంగా ఉండు దేవునికి నమ్మకంగా ఉండు ఒకవేళ సంఘంలో నమ్మకం సేవకుడుకుంటే మంచిది ఇంకా ఒకవేళ ఏదైనా ఊరెళ్ళావు ఉద్యోగం ఇచ్చా వ్యాపార ఇచ్చా అడిగిన ఊరెళ్ళావు అక్కడ ఎవరు చూస్తారు సంఘ కాపురే చూడరో సంఘ పెద్దలు చూడరో దేవుడికి నమ్మకంగా ఉండి ఎక్కడికి వెళ్ళినా అప్పుడు దేవుడిని తన పాత్రగా వాడుకుంటాడు అలాంటి కృపదేవునికి వాళ్ళని కోరుకుంటూ దేవుడు కొద్ది మాట దీవించు దీవించునుగాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధువగు మా తండ్రి ప్రేమగల దేవా దయగల తండ్రి కనికర సంపన్నుడా కృప చూపించే రక్షకుడా నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్థుతులు నాయన ఇదిగో నా తండ్రి ఇంతవరకు ప్రభు దయాలుడని మీ రుచూచి ఉన్న ఎడల అనే మాటను గురించి ఈ అంశాన్ని మేము ప్రకటించాం ప్రభా ఇదిగో ఆయన చాలామంది రుచి చూచి కూడా వెనకడుగులు వేసేవారిగా ఉన్నారు చిత్తమైతే వారిని బలపరచండి ఆ రుచిని అయా సమృద్ధిగా సంతృప్తిగా ఆస్వాదిస్తూ అనేకలకు ప్రకటించే వారిగా మీరు మలిచి మలచి నీ పాత్రలకు వాడుకోమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నీకు ఏ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క నిండా ఆరుగా మీరు దీవించండి వారికి ఉన్న అనారోగ్యాన్ని ఆరో ఆరోగ్యకరంగా మార్చండి అయా వారికి ఉన్న శోధనలు దీవినికరంగా మార్చండి వారికి ఉన్న ప్రతి భయాన్ని టెన్షన్ను తొలగించి సంపూర్ణ ఆరోగ్యం దృంపి సహాయించమని ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరిని నియమగా దీవించి ఆశ్వదించి వరదలు ఇచ్చేమని వేడుకుంటూ కోరుకుంటూ బిడ్డలు మీ చేతికి అప్పగిస్తూ ఈ మనవి ప్రార్థన యేసు క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా ప్రి ప్రలోకపు తండ్రి ఆమె